చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్రపోగలుగుతున్నాయి? అన్ని ప్రాణుల్లాగే పక్షులకు కూడా నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతూ ఉంటాయి. గూళ్ళు కట్టుకొని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే మరికొన్ని చెట్ల కొమ్మల మీద నిలబడి నిద్రపోతాయి. ఒక్కోసారి ఒంటికాల మీద నిలబడి ఏమాత్రం కింద పడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాలల్లో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కింద పడకుండా కాపాడుతుంది. పక్షుల కాలల్లో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలు ఉంటాయి. అవి పక్షుల కాలల్లో తొడభాగంలోని కండరాల నుంచి మోకాళ్ళ ద్వారా కాళ్ళ చివరి వరకు, అక్కడ నుంచి మడమ చుట్టూ వ్యాపించి కాళ్ళ వేలు కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్ళపై వంగేటట్టు చేస్తుంది. అప్పుడు కాళ్ళలోని నరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్ళు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్ళని నేరుగా చాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లనే పక్షులు కింద పడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్ళు కొమ్మలను ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చచ్చిపోయినా కూడా కిందకు వేలాడుతూనే ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి.